Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. బహుశా ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదనే చెప్పాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పద్ధతి ప్రకారం పరిపాలన సాగుతూ ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఎప్పుడైనా వచ్చినా కూడా ప్రశాంతమైన పద్ధతుల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతంగా కొనసాగుతూ ఉన్నది. దీనికి ప్రధానంగా కారణం ఏమిటంటే ప్రజాస్వామ్యానికి మూలంగా నాలుగు వ్యవస్థల్ని మన పెద్దలు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒకటి లెజిస్లేచర్, రెండు ఎగ్జిక్యూటివ్, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా, అలాగే జ్యుడిషియరీ. ఈ నాలుగు తమ తమ విధుల్ని సక్రమంగా నిర్వహించుకుంటూ పోవడంలోనే ప్రజాస్వామ్య విజయం ఆధారపడి ఉన్నది. ఈ నాలుగు ఏ విధుల్ని నిర్వర్తించాలి, ఎలా నిర్వర్తించాలి, ఒక వ్యవస్థకి మరొక వ్యవస్థకి ఘర్షణ లేకోకుండా సామరస్యంగా ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలి అనేది భారత రాజ్యాంగం నిర్ణయించబడింది. భారత రాజ్యాంగం కూడా చాలా కసరత్తు చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మేధావులందరూ కూర్చొని అంబేద్కర్ గారి నాయకత్వంలో డ్రాఫ్ట్ చేశారు. ఇది లిఖిత రాజ్యాంగం, సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటి రాజ్యాంగం కాదు. లిఖిత రాజ్యాంగం ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి, ప్రజలకు ఏమేమి హక్కులు ఉన్నాయని చాలా స్పష్టంగా పొందుపరిచినటువంటి రాజ్యాంగం. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఎవరికి ఏమి హక్కులు ఉన్నాయో కూడా తెలుస్తాయి. ఎవ్వరు సుప్రీం కాదు. లెజిస్లేచర్ పని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్, న్యాయస్థానాల పని న్యాయస్థానం, ప్రెస్ పని ప్రెస్, చేసుకుంటూ వెళ్తే ఏది సుప్రీం కాదు. బట్ సుప్రీం లా ఈజ్ కాన్స్టిట్యూషన్. ప్రతి వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. ముఖ్యంగా జ్యుడిషియరీకి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్స్, యాంపిల్ పవర్స్ ఉన్నాయి. బట్ వితిన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ పరిధిలోనే దానికి పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి తప్ప కాన్స్టిట్యూషన్కి భిన్నంగా వ్యవహరిస్తే ఏ వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, ఘర్షణ పట్టడానికి వీల్లేదు. దానిలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే జ్యుడిషియరీ చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నాం. ఇప్పుడు జ్యుడిషియరీ గురించి ఎందుకు నేను మాట్లాడవలసి వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో కొన్ని జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినప్పుడు దేశవ్యాపితంగా చర్చ జరిగేటటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1947 దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఒకసారి వెనక్కు వెళ్ళి పరిశీలన చేస్తే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలాగ పనిచేస్తుంది అని ఒకసారి మనం దృష్టి పెడితే కొంత బాధ కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ స్వతంత్ర భారతదేశంలో న్యాయం త్వరితగతిన బాధితులకు అందడం లేదనేటువంటి ఒక భావన అందరిలోనూ ఉంది. న్యాయమూర్తుల్లోనూ ఉంది, న్యాయ వ్యవస్థలోనూ ఉంది, మేధావుల్లోనూ ఉంది. కొన్ని కొన్ని సందర్భాలు చెప్తే చాలా విచిత్రం వేస్తుంది. ఒక కేసు జరిగిన తర్వాత, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో, అంటే నేరారోపణ చేయబడిన వారు ఎవరుంటారో వాళ్ళ మీద విచారణ ప్రారంభమయ్యి దశల వారీగా విచారణ జరిగి చివరికి అతను వృద్ధుడై మరణించిన తరువాత కూడా జడ్జిమెంట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? న్యాయం జరుగుతుందా, న్యాయ వ్యవస్థ సఫలమైందా విఫలమైందా అనేటువంటి ఒక ప్రశ్నలు ఉద్భవిస్తుంది. అంటే ఒక నేరం జరిగిన ఇమీడియట్గా జడ్జిమెంట్స్ రానటువంటి పరిస్థితి, వేళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సరే, నిన్న మొన్న కొన్ని
అంశాలు చూసినప్పుడు త్వరితగతిన న్యాయం జరగాలని, త్వరితగతిన విచారణ జరగాలని, నేరస్తుల్ని త్వరితగతిన శిక్షించాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా పత్రికల్లో మనం చూస్తున్నాం. వ్యవస్థని ప్రక్షాళనం చేసేయాలనేటువంటి పట్టుదలతో మరి ముందుకు వెళుతున్నారని, అవినీతి నేరమైన రాజకీయాల నుంచి దాన్ని ప్రక్షాళన చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అధికారంలో ఉన్నవారు విచారణను ప్రభావితం చేస్తున్నారని, చేసే అవకాశం ఉందని, అధికారంలో లేని వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ విచారణ ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నదని భావిస్తూ ఈ హైకోర్టుకి అందరికీ కూడా ఒక వారం లోపల నిర్దేశాలు రాష్ట్ర హైకోర్టులు అన్ని కూడా ఇవ్వటం జరిగినట్టుగా మనం చూశాం. ఇది న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద విచారణ జరిపి త్వరితగతిని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం హర్షణీయం, దీన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎవ్వరు కూడా నేరం జరిగినటువంటి త్వరలోనే 1 సంవత్సరంలోనో 2 సంవత్సరంలోనో దాని తీర్పులు వెలువడితే శిక్ష చేశారని, తప్పు చేశారని నిరూపించబడిన వారు శిక్షించబడతారు, తప్పు చేయలేదని తెలిసిన వారు నిర్దోషులుగా బయటకు వస్తారు, త్వరితగతిన జరిగిపోతాయి. ఈ సందర్భంగా నేను కొన్ని నాకు మన రాష్ట్రంలో చూసినప్పుడు, సరే జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా మన తెలుగువారు, వారు కూడా బాగా తెలుసు, వారికి కూడా నేను ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నది ఏమిటంటే, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నపోయినటువంటి కేసులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నాడనేటువంటి ఒక ప్రచారం కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అనే కేసు ఎన్టీ రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు 2005లో కేసు ఫైల్ చేశారు. 2005 నుంచి 2020 వరకు అంటే సుమారుగా 15 సంవత్సరాల పాటు అది విచారణకు నోచుకోలేదు, స్టేల్లో ఉండిపోయింది. విచారణకు వస్తుందా అంటే రాదు. వాట్ ఈస్ దిస్? ఏమిటిది? ఎందుకు జరుగుతూ ఉంది? నేనంతా ఉన్నా ఇప్పుడు త్వరితగతిన విచారణ జరపవలసినటువంటి అంశం ఉన్నది అని భావిస్తున్నటువంటి ఈ ధర్మాసనం ఎస్ ప్రయారిటీలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసుని తేల్చవలసిన అవసరం వస్తుంది. సంతోషం. ఇలా ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు అనేక స్టేల మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ స్టేలన్నీ పోయి విచారణ జరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దోషిగానో నిర్దోషిగానో బయటకు రావలసినటువంటి అవసరం బ్రహ్మాండంగా ఏర్పడుతుంది. దాని మీద కూడా న్యాయస్థానం తన పరిధులకు లోబడి దృష్టి సారించవలసినటువంటి అవసరం ఏర్పడుతుందని అంశాన్ని నేను ఇప్పుడు భావిస్తూ ఉన్నా. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. భారతదేశంలో సుమారుగా 140 కోట్ల ప్రజానీకం ఉన్నారు. ఈ 140 కోట్ల ప్రజానీకానికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ మీకు గుర్తుండి ఉంటుంది, బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళే బ్రీఫ్డ్ మీ అని. ఈ కేసు ఎందుకు వచ్చింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి, డబ్బులిస్తూ తన తాబేదారుని పంపించి డబ్బులిస్తూ డైరెక్ట్గా జరిగిపోయినటువంటి సంఘటన బహుశా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఉండి ఉండదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అడ్వాన్స్ ఇచ్చి డైరెక్ట్గా అమ్ముడుపోయేటటువంటి వ్యక్తితో మాట్లాడినటువంటి సంఘటన మనం చూశాం. ఆ కేసు విచారణకు నోచుకోలేదు, పోతా ఉంది, విచారణ జరగదు. ఎస్, సంతోషం. త్వరితగతిన విచారణ జరపవలసినటువంటి అంశంలో ఇది కూడా ఒకటి ప్రధానమైనది కదా.
దీని మీద కూడా దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక భావన ఇవాళ మేము అనుకుంటున్నాం.